హాయ్ విబర్స్ వెల్కమ్ టు అదర్ మరకొండం నేను ప్రసాద్ జగన్ తిరుపతి టూర్ వెనకాల భారీ స్కెచ్ ఏమైనా ఉందా విషయం ఏంటి అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదండి యావత్ దేశంలోనే అంటే ఉన్న హిందూ సోదరులందరూ కూడా భగ్గుమని మండిపోతూ ఉన్నారు దానికి కారణం ఎవరు అంటే వీళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్నాయి అంటే ఆయన ప్రభుత్వ హయాంలో జరిగింది అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా చేశారని కాదు అయితే ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే ఈ వివాదాలు జరుగుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి టూర్ పెట్టుకోవడం అనేది ఎంతవరకు సమంజసం ఖచ్చితంగా ఆయన తిరుపతి టూర్కి వెళితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అసలు ఆయన తిరుపతి వెళ్ళడానికి కారణం ఏంటి అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఖచ్చితంగా ఇక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క లడ్డుకు సంబంధించిన వివాదం తెరపైకి వచ్చిందో దాదాపు పార్టీ మొత్తం కూడా డిఫెన్స్లో పడిపోయిన మాట వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా దాన్ని ఏదన్నా తుడుచుకునే ప్రయత్నమో లేకపోతే ఆ తప్పులో మాకు సంబంధం లేదు అది ఎవరో చేసింది అనటానికి కూడా ఆస్కారం అవకాశం లేదు అసలు ఎందుకంటే అదేమిటి అంటే పన్నెండో తారీఖున జులై పన్నెండున అప్పుడు అధికారంలో ఉంది మీరు అని చెప్పేసి ఎంత చెప్పినా కాంట్రాక్టర్ ఉంది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు హయాం నుంచే కంటిన్యూ అవుతూ ఉన్నారు దానిలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పేసి స్పష్టంగా తెలిసిపోతూ ఉంది దీనిపైన ఏదో ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిని పెట్టి ఎంక్వైరీ చేయించాలి అని చెప్పేసి లేదా సీబీఐ ఎంక్వైరీకి ఇవ్వాలని అంటున్నారు సాధారణంగా సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అదే వైఎస్ రెడ్డి గారి హత్య గురించి మీకు తెలియదేం కాదుగా రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీన జరిగింది హత్య అప్పుడు టీడీపీ ఎండింగ్ రూలింగ్ రూలింగ్ ఎండింగ్లో ఉంది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ కంప్లీట్గా టెన్యూర్ అయిపోయింది ఆ తర్వాత మరలా కూటమి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మూడు నెలలు అయిపోయింది ఆ సీబీఐ ఎంక్వైరీ ఏమైంది ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది సో అందుగురించే ఇది ఎట్లాగూ బయటకు తేలకుండా ఉండాలి అనే ఉద్దేశం మీద సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు వైసీపీ నాయకులు అని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇక్కడ వైసీపీ వాళ్ళ వర్షన్ ఏంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి సిట్ ఎంక్వైరీ వేస్తే ఏముంటుంది కూర్చోమంటే కూర్చుంటారు నుంచోమంటే నుంచుంటారు ఆ యొక్క అధికారి అటువంటిది ఆ సిట్ ఎంక్వైరీకి ఎంతవరకు శాంటిటీ ఉంటుందని వైసీపీ వాళ్ళు అన్నారు మరి శాంటిటీ లేనప్పుడు ఇదే వైసీపీ అధికారంలో ఉండగా ఎన్ని ఇష్యూస్లో సిట్ వేసారు వాళ్ళు ప్రతి చిన్న విషయానికి సిఐడి ఎంక్వైరీ చేసింది కదా మరి శాండిటీ లేదని వేసుకున్నారా ఎందుకు వేసారు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సో ఈ విధంగా ఈ ప్రశ్నలు కాకుండా ఇప్పుడు ఆ సిట్టు ఇదిగో తప్పు ఇక్కడ జరిగింది పలానా వాళ్ళు ఆయనని చెప్పేసి రేపు సిట్టు రిపోర్ట్ ఇచ్చిన రాసి పెట్టుకోండి కావాలంటే ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి రేపు సిట్టు కనుక ఎంక్వైరీలో ఇదిగో ఈ తప్పు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఇదిగో పలానా పలానా వాళ్ళ సమక్షంలో జరిగింది అని చెప్పేసి రిపోర్ట్ కనుక వస్తే వైసీపీ వాళ్ళు చెప్పే వరుస ఏంటో తెలుసా మేము మొదలై చెప్పాం కదా ఇది ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అధికారులే అదేమంటే చెంచాగాళ్లే అని అని చెప్పేసి అంటారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసులో సిఐడి చీఫ్ సునీల్గా చేసినటువంటి ఆ వ్యక్తి ఆయన ఏం చేశాడు మరి సంజయ్ ఏం చేశాడు అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు ఏం చేశాడు అంతేందుకు కాంతిరాణ టాటా ఏం చేశాడు విశాల్ గున్నీ ఏం చేశాడు వీళ్ళందరూ ఏం చేశారు వీళ్ళందరూ కాదండి అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ ఆయన ఏం చేశారు పోని చివరికి చరిత్రలో ఎంత దౌర్భాగ్యం అంటే ఒక రాష్ట్ర స్థాయి రాష్ట్రం మొత్తం లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండే డీజీపీ స్థాయి అధికారి కోర్టు భూముల నుంచి సెక్షన్లు చదివారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారి వలన జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అంట ఒక ఐపిఎస్ అధికారి అంటే డీజీపీ స్థాయి బోన్లో నుంచి సెక్షన్లు చదవడం అంటే ఏంటండి ఆ ఒక ఘనత ఆ రికార్డు జగన్మోహన్ రెడ్డి గారి హయంలోనే జరిగింది అది ఆయనకే సాధ్యం అన్నట్లుగా జరిగింది మరి అటువంటిది ఇప్పుడు సిట్టుకు సంబంధించి కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తే అది ఏముంది చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నవాళ్ళు చేసేదే కదా అదే ఎట్లాగే ఇస్తారు అని అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు సరే ఈ అంశం అంతా ప్రక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు అదేంటి అంటే ఏదైతే ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళు అనాలా లేకపోతే ఎక్స్ అనాలా మంత్రులు ఉన్నారు కదా మరి ఇప్పుడు వాళ్ళు పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటారు అది రిటైర్మెంట్ అని ఎందుకు అన్నానంటే పేరు నేను ఇక రిటైర్ అయిపోయారు పాలిటిక్స్ నుంచి ఇక నాకు తెలిసి అయితే పోటీ చేయరు అని చెప్పేసి వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొచ్చారు సో ఈ క్రమంలో వాళ్ళు ముగ్గురిని ఎవరైతే వల్ల వంశీ కొడాలి నాని పేరుని నాని వీళ్ళు ముగ్గురిని తీసుకొచ్చారు వారేమో ప్రెస్ మీట్ పెట్టారు మాట్లాడారు మరి మొన్న దాకా ఎందుకు పెట్టలేదు వాళ్ళు అది ఒక అంశం ఇక దాని వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఖచ్చితంగా తిరుపతి వెళ్ళాలి అనే భావనలో ఉన్నారు ఇక్కడ రెండు రకాలైన వర్షన్స్ ఉంటాయి ఏంటి అంటే ఇప్పుడు మనకి మైలేజ్ రావట్లేదు ఖచ్చితంగా దెబ్బ పడింది మామూలు దెబ్బ పడాలి ఇది కుంగిపోయే దెబ్బ పాతాళానికి వెళ్ళిపోయాం అసలు మామూలుగానే ఫలితాలు చూస్తే ఇది ఆ ఫలితాలు తగ్గట్టుగా మూలిగా నకమే తాటిగా పెట్టినట్టుగా ఇది ఒక ఎమోషనల్ వ్యవహారం హిందూ సోదరులందరికీ మనోభావాలు దెబ్బతిన్నాయి సో ఖచ్చితంగా మనం ఏదో డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయాలి అని అనుకున్నారేమో వాళ్ళది ముగ్గురు ముందు వదిలేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తే ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆయన సాధారణంగా ఆయన తిరుపతి వెళ్ళటం కానీ అంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు నిబంధనలు పాటించాల ఒక డిక్లరేషన్ ఇచ్చి స్వామివారి దర్శనానికి వెళ్ళింది లేదు అదేమిటి అంటే ముఖ్యమంత్రి అంట ముఖ్యమంత్రి అంటే మరి డిక్లరేషన్ ఇవ్వవసరం లేదేమో అన్నిలు అలాగే సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించేది లేదు తిరుమల సెట్ని తీసుకొచ్చి తాడేపల్లి వేసుకుంటారు ఇవన్నీ ఒక ఎత్తు ఏదో పవన్లో వదిలేసారు ప్రజలు పెద్ద పట్టించుకోవాలా కానీ స్వామివారి ప్రసాదం దగ్గర మాత్రం వీళ్ళని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూస్తుంటే మాత్రం ఎవరు తట్టుకోలేకపోతున్నారు సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఆయన తిరుపతి వెళ్ళి ఏం చేయాలి ఇది రెచ్చగొట్టే చర్యగా చాలామంది భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేశారుగా వెళ్ళనీయకుండా అంతేందుకు అంగళ్ళలో రాళ్లతో దాడి కూడా చేశారుగా అలాగే లోకేష్ గారిని ఎక్కడికక్కడ పాదయాత్ర చేస్తున్న తరుణంలో ఆయన స్టూళ్ళు లాక్కోవడం మైగులు లాక్కోవటం మామూలుగా చేయిలా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో ఆయన్ని నో హోటల్ హోటల్లో బంధించారా అంతెందుకు ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్ళే సమయంలో పవర్ తీసేసారా సో విశాఖపట్నంలో అక్కడ జన సైనికులు కావచ్చు లేదా కూటమికి సంబంధించిన అభిమానులు కావచ్చు బగ్గుమంటా ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వ్యవహరించిన తీరు పట్ల సో కనీసం తన అభిమానులకి కార్యకర్తలకి అభివాదం చేసుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం వీలేదు ఎక్కడికక్కడ వాళ్ళ పైన లాఠీ దాడి లాఠీ చార్జ్ చేసి ఈ జన సైనికుల పైన వాళ్ళు మండిపోతూ ఉన్నారు ఇప్పటికీ వీళ్ళు ఏదైనా సరే కక్షపూర్ ధోరణితో వ్యవహరించాలని చూసినా పవన్ కళ్యాణ్ గారు వద్దు అట్లాంటివి అని చెప్పేసి అన్నారు వాళ్ళ నాయకుడి మీద ఉన్న గౌరవంతో ఎవరు కూడా అట్లాంటి వాటికి ముందుగా అడుగు వేయాల అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే అప్పట్లో ఆయన తీవ్రమైన ఇబ్బందికి గురయ్యి ఆ మాటలు కావచ్చు వ్యక్తిత్వ హననం కావచ్చు బహిరంగంగా ఆయన వచ్చేసి రోధించడం కావచ్చు దీని అంతటికి మూలకారకులైన వల్లభనేని వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు ద్వారముడు రెడ్డి కావచ్చు వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళిద్దరూ చక్కగా ప్రెస్ మీట్ పెట్టేసరికి తెలుగుదేశం పార్టీలోని అభిమానులు కార్యకర్తలు కూడా చాలా చాలా సఫర్ అయ్యారు ఒక విధంగా చెప్పలేదు వాళ్ళు గుండెల్లో గుచ్చేసినట్టు ఉందట అరే వీళ్ళు వచ్చేసి ఇప్పుడు హ్యాపీగా ఇంకా ప్రెస్ మీట్లు పెడుతున్నారని చెప్పేసి సో ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు ఈ తిరుమల ఎపిసోడ్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తిరుపతి వెళ్ళాలి అని భావిస్తూ ఉంటారు అందు గురించే నిరసనలు ఎక్కడికక్కడ ఆయన్ని రానివ్వకూడదు అడుగు పెట్టనివ్వకూడదు అని చెప్పేసి సో ఇప్పుడు ఆయన తాడేపల్లి నుంచి బయలుదేరి తిరుపతి దాకా వెళ్ళారు అనుకోండి మరలా ఇది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఎందుకంటే ఆయన అక్కడ దాకా వెళ్ళనివ్వకూడదు ఆయన ఏంటి అంటే తాడేపల్లిలో నిర్బంధించేసేయాలి అసలు బయటకు అడుగు పెట్టనివ్వకూడదు ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటరు ఆయన ఒక క్రిస్టియన్ సో ఇంత ఎన్ని ఇబ్బందులు పడ్డాము సో ఇటువంటి తరుణంలో ఆయన మరలా తిరుపతి పంపిస్తే ఏ విధంగా ఉంటుంది సో తిరుపతిలో ఇదే జన అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు బీజేపీ అమ్మానులు విరివిగానే ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రానివ్వకూడదు అని చెప్పేసి వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాలు సో ఇప్పుడు ఏం జరగబోతున్నాం ఇది రెచ్చగొట్టడం కోసమా లేదు ఆయన కావాలని అక్కడ వెళితే వీళ్ళు ఎలాగ అడ్డుకుంటారు కాబట్టి అలా అనుకోండి అప్పుడు ఏం చెప్తారు అదిగో చూసారా వీళ్ళు రౌడైజం చేస్తున్నారు గోండాజం చేస్తున్నారు వీళ్ళు పరిపాలి పరిపాలన అంటే ఇంతే నేను మొదల నుంచి ఇలాగే చెప్పాను ఇక నా పరిస్థితి ఎట్లా ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి మరలా తిరిగి వేస్తారనమాట సో అదే ఈయన హయాంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏ విధంగా ఇబ్బందులు పెట్టాము ఏ విధంగా హింస అవే అవేం గుర్తుండవు ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఇదిగో చూసారా నన్ను ఎలా చేస్తున్నారో అని చెప్పేసి ఒకటి లేదా పబ్లిక్లో ఒక సింపతి గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి క్రియేటర్ సింపతి క్రియేటర్ అనమాట ఆయన ఏం చేస్తారంటే ఏదైనా చిన్న విషయం జరిగిందంటే దాని నుంచి అలా సింపతి క్రియేట్ చేసుకుని ఇప్పుడు ఉదాహరణగా ఎన్నికలకు ముందే ఎక్కడ లేని అన్నీ జరుగుతూ ఉంటాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందేమో కోడికత్తేసిన ఘటన అలాగే వైఎస్ వివేకానందర్ రెడ్డి గారు హత్య అట్లాగే మొన్న ఎన్నికలకు ముందు గులకరాయి సో ఆ గులకరాయి ఎడిపోయిందో ఎవరికి తెలియదు ఇప్పుడు సో అట్లా ఉంటుంది అనమాట సో అట్లాంటిది ఏదైనా సరే ఇక్కడ ఏదైనా జరిగితే లేదు ఎవరైనా వైసీపీ కార్యకర్త కావాలని ఇలా చేస్తే లేదు కూటమిలోనే కావాలని కక్షపూర్తంగా చేస్తే ఏదైనా కానీ సింపిదే కదా సరే కూటమిలో వాళ్ళు ఎవరు చేయలేదు అనుకుందాం అప్పుడు వైసీపీ వాళ్ళు ఏదైనా చేస్తే ఇదంతా కూడా ఊహాతీతమే జరుగుతుంది అని చెప్పట్ల అసలు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏంటి ఇప్పుడు ప్రక్కన ప్రజలందరూ కూడా వాళ్ళు ఆవేదనతో ఉంటే ఆ సమయంలో రెచ్చగొట్టే ధోరణిలాగా వెళ్ళడం ఏంటి వెళ్లకుండా ఉండి తర్వాత వెళ్ళండి ఇదంతా సమసిపోయిన తర్వాత వెళ్ళండి సో అప్పుడు ఏమైనా సరే ప్రజలు ఏమైనా అంటే మీకు రిపోర్ట్ అనుకూలంగా వస్తా లేకపోతే అనుకూలంగా వచ్చింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం అనుకూలంగా వచ్చింది ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఏమీ లేదు అప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళండి ప్రజలు మిమ్మల్ని బావు మామూలుగా ఇప్పుడు అరే అరే రే జగన్మోహన్ రెడ్డి గారు తప్పేం లేదంటే కావాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చేశారు ఆయన రాష్ట్రీయత అధ్యక్ష అంటారు ఈయన శుద్ధి చేయాలని చెప్పేసి అన్నారు కానీ అసలు వాస్తవం అది కాదు జగన్మోహన్ రెడ్డి గారే మంచోళ్ళు అని చెప్పేసి పోలహారతలు పడతారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్ మొత్తం తేలిందాక ఇన్వెస్టిగేషన్ అంతా తేలిందాక ఆగితే అలా ఆకుండా వెళితే ఇదిగో ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్తున్నారు ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఆయన వెళ్ళటం అనేది మాత్రం దాదాపుగా కరెక్ట్ కాదని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మల్ని ఆయనకి ఉంటారు సో ఇక్కడ ఏంటి ఉద్రిక్తతమైన వాతావరణం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదా ఖచ్చితంగా వస్తుంది సో రావాలనే కోరుకుంటున్నారా పోనీ అలాగనక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఇలాంటివి జరిగింది అనుకోండి పెట్టుబడిదారులు రారు పెట్టుబడిదారులు రాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడతారు చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పడితే జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీ ఫీల్ అవుతారు సో ఏంటి అంటే ఆహా అన్సక్సెస్ఫుల్ మీరు పెట్టుబడిదారులు తీసుకొస్తానన్నారు పరిశ్రమలు పట్టుకొస్తానన్నారు ఆదాయం పెంచుతానన్నారు ఏది అని అని చెప్పేసి అడగచ్చు సో ఇన్ని ముడిపడి ఉంటాయి అన్నమాట సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇట్లాంటి వాటిపైన కఠినంగా ఉండాలి ఎందుకంటే ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం ఏదో నాయులకు సంబంధించిన అంశం ఇంకోటి కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలు దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సోదరులు వాళ్ళకి సంబంధించిన అంశం ఇది తేలేంత వరకు కూడా ఎక్కడ వారిని అక్కడ ఉంచండి ఎందుకంటే ఇవి చాలా ఇబ్బందులకు గురిచేసే పరిస్థితి ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నాయి మరి చూద్దాం ఎటువంటి చర్యలకు పాల్పడతారు జగన్మోహన్ రెడ్డి గారికి మరి తిరుపతి దాకా వెళ్ళనిస్తారా వెళ్తే ఏం జరుగుతుంది మరి ఏంటో మరి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి టూర్ వెనకాల భారీ స్కెచ్ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు నేను చెప్పినవేనా అన్న దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ